ఇక ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల పాలెంకు చెందిన ఉప్పల ప్రసాదరావు వేద పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. 35 ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి వేద పద్ధతిలో సన్నాల రకం వరిని సాగు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆయనకు ఫోన్ చేశారు. వరి సాగుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేద పద్ధతిలో ఎకరానికి 40 నుంచి 45 బస్తాల దిగుబడి సాధించానని సీఎం కేసీఆర్ కు ఆయన వివరించారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేయడంపై వరప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కు వెళ్తానని చెప్పారు. గెంసాలపాలి గ్రామం, గెంసాల మండలం, కృష్ణా జిల్లా. గత 45 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తానండి. వ్యవసాయం రంగాల కథ చేస్తున్నాను. నిన్న 10 గంటలకి కేసీఆర్ గారు ఫోన్ చేసి ఆయన వేద పద్ధతిలో ఉరి సాగు మీద ఒక మన వీడియో చూశారంటండి. చూసి ఎంతో ఆసక్తిగా ఆయన ఫోన్ చేశారు. ఈ ఉరి సాగులో లోటుపాట్లు ఏంటి, దీనిలో ఉన్న సమస్యలు ఏంటి, దీనిలో ఉన్న లాభాలు ఏంటని క్లుప్తంగా అడిగారండి. చెప్పాను. దాని గురించి ఏం జరిగిందంటే సంభాషణ, ఈ తక్కువ ఖర్చులతో మనం ఉరి సాగు చేసుకోవచ్చు, అట్లాగే నీటి వనరులు తక్కువగా ఉన్నా కానీ ఈ సాగుని మనం చేసుకోవచ్చు. అంటే ఇటు వర్షాధారంగాను ఇటు కాలువ నీరుతో కూడా సాగు చేసుకోవచ్చు అండి. ఇది తప్పదు. ఈ విధానం మనకు తప్పనిసరి విధానం అవుతుందండి. ఎందుకంటే ఆ ఏటికి పెద్దాళ్ళు వృద్ధాప్యం వచ్చి తగ్గిపోతున్నారు. ఈ చిన్నతరం వాళ్ళేమో ఒక 10 సంవత్సరాల లోపాళ్ళు, మన నాట్లు ఎవరో లేదు కదా, ఏటి లేదు కదా.